ఏదైతే కౌంటింగ్ జరుగుతూ ఉన్న ఈ పోస్టల్ బ్యాలెట్ విషయంలో చూపించేదంతా కూడా పారదర్శకంగా ట్రాన్స్పరెంట్గా ప్రతిదీ కౌంటింగ్ ఏజెంట్ చూపిస్తారు కాబట్టి అక్కడ ఏర్పాటు చేసే మెస్సులు కూడా చాలా పకడ్బందీగా ఆ జల్లిళ్ళు మెస్సులు కూడా పర్ఫెక్ట్గా గట్టిగా కూడా ఏర్పాటు చేయాలని డిస్ట్రిక్ట్ అధికారులు ఎవరైతే డిఈఓ జిల్లా కలెక్టర్ ఉన్నారో అట్లాగే రిటర్నింగ్ ఆఫీసర్లు ఉన్నారో అట్లాగే ఎవరైతే ఎన్నికల సంఘం చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఉన్నారో వాళ్ళందరూ కూడా బాధ్యత తీసుకొని మాజీ మంత్రులు అట్లాగే ప్రభుత్వ సలహాదారుగా సకల శాఖ మంత్రిగా ఎలగబెడతా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి జగన్ నాటకంలో భాగంగా ఇవి జరుగుతున్నాయి. చాలా స్పష్టంగా చెప్తున్నా, ఎగ్జిట్ పోల్ వివరాలన్నీ కూడా లండన్కి వెళ్ళిపోయాయి. లండన్ కొంపలో టీవీలు పగలగొడతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. టీవీలు పగలగొట్టమే కాదు, ఇక్కడ సజ్జలడికి చెప్పాడు, బుద్ధి లేనాడా, ఇమ్మీడియట్గా మీడియా ముందుకు వెళ్ళి చెప్పు, మేము గొడవ పడతాం, మేము గొడవలు చేస్తాం, మేము అడ్డం తిరుగుతాం, ప్రధానికి అడ్డం దిడ్డంగా మాట్లాడతామని మీరు మీడియాకి చెప్పండి, మీడియా ద్వారా మన కౌంటింగ్ ఏజెంట్లు చెప్పండి, చీఫ్ కౌంటింగ్ ఏజెంట్లు పిలిపించి వాళ్ళకు ఉద్బోధించండి. కాబట్టి నేను వచ్చే లోపల, లండన్ నుంచి వచ్చే లోపల ఈ దుర్మార్గాలు చేయమని జగన్మోహన్ రెడ్డి జగన్ నాటకంలో భాగంగా ఈ సజ్జలాడు ఈ బుద్ధులేనాడు ఒక బాధ్యతగా మాట్లాడాల్సిన ప్రభుత్వ సొమ్ము తింటా ఉన్నాడు, ప్రజలు కట్టిన పన్నుల డబ్బులు తింటా ఉన్నాడు. అన్నదన్నా గడిదన్నావా, ప్రజలు కట్టిన డబ్బు పన్నుల డబ్బులు నువ్వు ప్రభుత్వ జీతంగా తీసుకుంటూ బాధ్యత లేకుండా దుర్మార్గంగా మా టీడీపీ జనసేన కౌంటింగ్ ఏజెంట్ల మీద తిరగబడమని నువ్వు చెబుతున్నావు అంటే మక్కిలెరగొట్టి మీలాంటి వాళ్ళందరినీ కూడా జైల్లో పెట్టాలి. రెండోసారి ఎవడు కూడా బుద్ధి లేకుండా బాధ్యత లేకుండా ఇటువంటి మాటలు ఎవడో భవిష్యత్తులో కూడా మాట్లాడకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత పోలీస్ యంత్రాంగం మీద ఉంది. పోలీస్ యంత్రాంగం కూడా ఇమ్మీడియట్గా సుమోటోగా కేసు బుక్ చేయాలి. ఎన్నికల సంఘం కూడా క్రిమినల్ కేసెస్ బుక్ చేసి ఇమ్మీడియట్గా సజ్జలాడిని అరెస్ట్ చేసి ఆ పదవి కూడా ఊడగొట్టాలి, ఇమ్మీడియట్గా ఆ పదవిని తీసేయాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. అట్లాగే ఇవాళ చాలా ఏం చెప్తా ఉన్నాడు, ఇంకా మీరు చేసే ప్రతిదానికి ఏ విధంగా అడ్డం పడాలో దారికి తెచ్చుకోవాలంట. ఏంటి మా ఏజెంట్లకు అడ్డం పడి వాళ్ళని వీళ్ళ దారిలోకి తెచ్చుకోవాలంట. గడ్డి తినేవాడు అండంగా సున్నం తినేవాడే మాట్లాడతాడు ఈ మాటలు. నీ దారికి తెచ్చుకోవాలా, బుద్ధుడిని మాట్లాడుతున్నావా, సోయుణ్ణి మాట్లాడుతున్నావా, జ్ఞానవుణ్ణి మాట్లాడుతున్నావా, ఏంద్రా నువ్వు మమ్మల్ని నీ దారిలో తెచ్చుకునేది ఏముంది, ఏం ప్రలోభాలు చేయాలనుకుంటున్నావు, ఏం బుద్ధి లేని మాటలు ఇవి, ఏం అన్న గడిదిన పశువులు కూడా మాట్లాడవు ఈ మాటలు, బుద్ధి లేనాడా, నీ దారికి తెచ్చుకుంటావా, అడ్డం పడి దారికి తెచ్చుకోవాలంట. ఏం నువ్వు దారికి తెచ్చుకునేది, నిబంధనలు కావు అని ఊరుకునేవాడు మాకు అవసరం లేదు అని చెప్పే శుద్ధులు చూడండి. నిబంధనలు కావని రూల్స్ని పాటించొద్దు, రూల్స్కి అడ్డంగా మాట్లాడండి, అడ్డం తిడంగా మాట్లాడండి, బుద్ధి లేనాడా. వైసీపీ లక్ష్యం చేరుకునేందుకు వీలుగా మనకు అనుకూలంగా అవతల వాడిని మరి సాగనీయకుండా మరి అటు పని జరగనీయకుండా మాట్లాడాలని ఇంత బాధ్యత లేకుండా బుద్ధి లేకుండా సజ్జల రామకృష్ణారెడ్డి ఇవన్నీ నిన్న మాట్లాడాడు. పత్రికల్లో వచ్చాయి, రూల్స్ కాదేమో అనే వెనక్కి తగ్గేవారు ఏజెంట్లుగా వద్దంట. చూడండి, ప్రధాన దినపత్రికల్లో వచ్చాయి, ఎన్నికల సంఘం స్పందించాలి, కలుస్తాం, ఎన్నికల సంఘాన్ని కూడా కలుస్తాం, ఇమ్మీడియట్గా స్పందించాలి. ఇవాళ ప్రధాన దినపత్రికల్లో వచ్చాయి, ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చాయి, సోషల్ మీడియాలో వచ్చాయి, చాలా ఎన్నికల విధులకి కౌంటింగ్ విధులకి అడ్డదిడ్డంగా వ్యవహరించమని, అడ్డదిడ్డంగా అడ్డం పడమని. ఏదైతే ప్రధాన ప్రతిపక్ష టీడీపీ జనసేన మా కౌంటింగ్ ఏజెంట్లకి అడ్డం పడమని అడ్డదిడ్డంగా ఈ మాటలన్నీ కూడా ఈ సజ్జలాడు మాట్లాడాడు, బుద్ధులేనాడు మాట్లాడాడు. అవతల వారి ఆటలు సాగనే పోవటమే మన టార్గెట్. అబ్బా, టార్గెట్లు కూడా లక్ష్యంగా కూడా ఫిక్స్ చేశాడు. ఈ టార్గెట్ అండి బుద్ధులేన టార్గెట్, ఈ సజ్జలాడు టార్గెట్. వయసు వచ్చినా సరిపోయిందా, అచ్చోసిన అంబోతులాగా నీ వయసుకు తగ్గ మాటలనేవి. అవతల వారు ఆటలు సాగనే మా అంటే కౌంటింగ్ ప్రక్రియ ముందుకు సాగనివ్వకుండా పనిచేయటమే మన టార్గెట్ అని మరి వాళ్ళ చీఫ్ పోలింగ్ కౌంటింగ్ ఏజెంట్లతో
మాట్లాడినట్టుగా ఈ దినపత్రికలో వచ్చాయి. దీని మీద ఇమ్మీడియట్గా స్పందించమని ఎన్నికల సంఘాన్ని కోరుతున్నాను. సాధ్యమైనంత వరకు వాదం చేసేవాళ్లే కౌంటింగ్ ఏజెంట్లకి వెళ్ళాలంట. అంటే అడ్డదిడ్డంగా అడ్డంపడాలి, గొడవ పెట్టుకోవాలి, అటువంటి వాళ్ళే ఏజెంట్లకి వెళ్ళాలని. రూల్స్ అంటే వెనక తగ్గేవాళ్ళు అయితే రావద్దు, పోవద్దు, బుద్ధి లేనాడ. రూల్స్ మా నాయకుడు చాలా స్పష్టంగా, నిబంధనలు పాటించండి, ఎన్నికల నిబంధనలు అనుగుణంగా ఏదైతే కౌంటింగ్ ప్రక్రియ సక్రమంగా జరగాలి, ధైర్యంగా మనందరం కూడా మన విధులు బాధ్యతలు నిర్వర్తించాలని తెలుగుదేశం పార్టీ చెప్తా ఉంటే, ఎన్డీఏ కూటమి చెప్తా ఉంటే, ఈ బుద్ధులేనాడు, ఈ సజ్జలాడు, అట్లాగే మాజీ మంత్రులు, వైసీపీ వాళ్ళు, వాళ్ళ మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలు బాధ్యత లేకుండా, బుద్ధి లేకుండా, బాధ్యత రాహిత్యంగా ఎన్నికల సంఘం నిబంధనల్ని మరి అడ్డుకుంటూ బాధ్యత రాహిత్యంగా మాట్లాడిన వీళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవాలి, క్రిమినల్ కేసు పెట్టాలి, అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాను. ఎన్నికల సంఘానికి కూడా విజ్ఞప్తి చేస్తాం. ఎన్నికల సంఘానికి ఇమీడియట్గా ఇవన్నీ కూడా దృష్టికి తీసుకెళ్తాం. ఇమీడియట్గా చర్యలు తీసుకోమని, వాళ్ళ మీద క్రిమినల్ కేసు బుక్ చేయమని, అట్లాగే అరెస్ట్ చేయమని కూడా కోరుతున్నాం. తప్పకుండా డీజీపీ దృష్టికి కూడా తీసుకెళ్తాం, డీజీపీకి కూడా కంప్లైంట్ చేస్తాం, సీఈఓ కూడా కంప్లైంట్ చేస్తాం. చర్యలు తీసుకోవాలనేది మా డిమాండ్. ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కూడా సక్రమంగా జరగాలి. ఈ దుర్మార్గులు ఓడిపోతామనే భయంతో ఓటమి కళ్ళ ముందు కనపడతా ఉంది. అందుకనే పిచ్చి ప్రేరేపణలు, అక్కడ పోతున్నాం, ఇక్కడ పోతున్నాం, అది జరుగుతుంది, ఇది జరుగుతుందని పగటి కళ్ళకంటూ ఇవాళ అడ్డదిడ్డంగా ఈ పిచ్చి ప్రేలాపనలు మారుతున్నారు. వీటన్నింటినీ ఖండిస్తున్నాం. మీ ఆటలు సాగో, మీ కుట్రలు సాగనేవో, మీ ఇవాళ కాన్స్పిరసీ కేసు కూడా బుక్ చేయాలి ఇది. ఎందుకంటే కాన్స్పిరసీ కుట్ర, ఇది కుట్ర కోణం బయటపడింది. దీనికి కుట్రదారులు A1 జగన్మోహన్ రెడ్డి, A2 సజ్జల రామకృష్ణారెడ్డి, A3 ధనంజయ రెడ్డి, A4 రఘురామరెడ్డి, అట్లాగే వీటన్నిటికీ మూలం ఆద్యుడు చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి. జవహర్ రెడ్డి అక్కడ ఉన్నాడు కాబట్టే వీళ్ళ ఆటలు సాగుతున్నాయి, ఈ పిచ్చి ప్రేరేపణలో మాట్లాడుతున్నారు. అందుకనే చీఫ్ ఎలక్షన్ కమిషన్ కూడా కలిసి మా కనకమేడల రవీంద్ర గారు కంప్లైంట్ ఇచ్చారు. ఈ చీఫ్ సెక్రటరీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియని సక్రమంగా జరగనివ్వడం, ఇటువంటి వాటికి ఆజ్యం పోస్తా ఉన్నాడు, ఇటువంటి వాటి మీద మరి అవినీతి అక్రమాలన్నీ కూడా బయటపడ్డాయి, ఇమ్మీడియట్గా సిఎస్ను కూడా తప్పించమని కూడా మేము డిమాండ్ చేశాము.